హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ త్రీ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే ప్రియాంక చోప్రా జోనస్ ద ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ మామీ ఫిలిం ఫెస్టివల్ చైర్పర్సన్ బాలీవుడ్ నటి అయిన ప్రియాంక చోప్రా జోనస్ వచ్చి మనకి మామీ ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్కి సంబంధించి ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి చైర్పర్సన్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది నెక్స్ట్ యామ్వే ఇండియా కంపెనీ అపాయింటెడ్ మీరాబాయ్ చాను యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ యామ్వే ఇండియా కంపెనీ మనకి ఒలింపిక్ మెడలిస్ట్ అలాగే వెయిట్ లిఫ్టర్ అయిన మీరాబాయ్ చాను తన బ్రాండ్ గా అయితే నియమించింది నెక్స్ట్ పిఆర్ శ్రీజస్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కేరళ అడ్వెంచర్ టూరిజం కేరళ అడ్వెంచర్ టూరిజంకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా పీఆర్ శ్రీజెస్ అయితే నియమించారు పిఆర్ శ్రీజష్ ఎవరు అంటే మనకి ఇండియన్ హాకీ టీమ్కి సంబంధించి మనకి గోల్ కీపర్ నెక్స్ట్ శాంతిలాల్ జైన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండిఎన్ సి ఆఫ్ ఇండియన్ బ్యాంక్ శాంతిలాల్ జైన్ వచ్చి ఇండియన్ బ్యాంక్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమితులయ్యారో నెక్స్ట్ ఎన్కే సింగ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సొసైటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సొసైటీకి సంబంధించి కొత్త అధ్యక్షునిగా ఎన్కే సింగ్ అయితే నియమితులు రావడం జరిగింది నెక్స్ట్ మహ్మద్ అజాం ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ బీన్ అవార్డెడ్ ద నేషనల్ యూత్ అవార్డ్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ అజాం వచ్చి జాతీయ యువ పురస్కారం అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్స్ ఓకే మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇందులో కూడా ముఖ్యమైన అవార్డ్స్ చూసినట్లయితే ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా మనకి సుర్రాయ్ పొట్టు ఓకే సో సుర్రాయ్ పొట్టు అనే మూవీ మనకి సూర్య నటించిన తెలుగులో అయితే ఆకాశమే హద్దురా అని చెప్పి డబ్ చేయడం అయితే జరిగింది కదా ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అయితే అవార్డు రావడం జరిగింది అలాగే ఆ చిత్రంలో నటించినందుకు గాను బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ ఉత్తమ నటుడిగా సూర్యకు ఆ చిత్రంలో నటించినందుకు గానీ అవార్డు అయితే రావడం జరిగింది అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ చూసుకున్నట్లయితే విద్యా బాలన్ షెర్ని చిత్రంలో నటించినందుకు గాను గెలుచుకోవడం జరిగింది అలాగే బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ నటుడిగా అనురాగ్ బసు లూడో చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను గెలుచుకున్నారు అలాగే బెస్ట్ వెబ్ సిరీస్గా మనకి మీర్జాపూర్ సీజన్ టూ అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ అప్కమింగ్ టోక్యో పారా ఒలింపిక్స్ విల్ విట్నెస్ ద లార్జెస్ట్ ఎవర్ ఇండియన్ కాంటినెంట్ బీయింగ్ సెండ్ విత్ ఫిఫ్టీ ఫోర్ పారా స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేటింగ్ అక్రాస్ ఎకరాస్ నైన్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ మనకి టోక్యో పారా ఒలింపిక్ గేమ్స్ అయితే మనకి జరగబోతున్నాయి కదా దీనికి సంబంధించి ఇండియా హైయెస్ట్ మెంబర్ ఆఫ్ పర్సన్స్ని అయితే మనకి పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి సెండ్ చేయడం జరిగింది తొమ్మిది రకాల స్పోర్ట్స్లో యాభై నాలుగు మంది పారా అథ్లెటిక్స్ అయితే ఈసారి అయితే ఇండియా అయితే సెండ్ చేయడం జరిగింది సో లార్జెస్ట్ ఎవర్ ఇండియన్ కాంటినెంట్ ఓకే ఇండియాలో ఇంతమందిని మనకి ఎప్పుడు కూడా ఈ పారా ఈవెంట్కి సంబంధించి అయితే సెండ్ చేయలేదు నెక్స్ట్ హర్షిత్ రాజా బికమ్ ద ఇండియా సిక్స్టీ నైన్త్ చెస్ గ్రాండ్ మాస్టర్ భారతదేశ అరవై తొమ్మిదవ చెస్ గ్రాండ్ మాస్టర్గా హర్షిత్ రాజ్ అయితే ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ రౌనక్ సద్వానీ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ స్పిలింగ్ బర్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్ రౌనక్ సద్వానీ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి స్పిలింగ్ బర్గో ఓపెన్ చెస్ టోర్నమెంట్ని అయితే గెలుచుకున్నాడు నెక్స్ట్ మెస్సీ సైన్స్ ఫర్ ప్యారిస్ సెయింట్ జర్మన్ ఆఫ్టర్ లీవింగ్ ద బార్సిలోనా బార్సిలోనా జట్టును విడిచిపెట్టిన తర్వాత ప్యారిస్ సెయింట్ జర్మ జర్మన్ ట్రీమ్ కోసం మెస్సీ అయితే లైనల్ మెస్సీ అయితే సంతకం చేయడం జరిగింది నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ విల్ స్పాన్సర్ ద ఇండియన్ హాకీ టీమ్ ఫర్ టెన్ మోర్ ఇయర్స్ ఆఫ్టర్ ద కరెంట్ స్పాన్సర్షిప్ ఎండ్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రస్తుతం మనకి ఇండియన్ హాకీ టీంకి సంబంధించి ఒడిస్సా రాష్ట్రం అయితే మనకి స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఈ స్పాన్సర్షిప్ అనేది అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంతో అయితే ముగుస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకో పది సంవత్సరాల పాటు మనకి ఒడిస్సా రాష్ట్రం అనేది అయితే పొడిగించడం జరిగింది సో మరో పది సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై మూడు తర్వాత కూడా భారత హాకీ బృందానికి సంబంధించి ఒడిస్సా రాష్ట్రం అయితే మనకి స్పాన్సర్ గా అయితే కొనసాగనుంది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ ట్వంటీ ఛాంపియన్షిప్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ నైరోబీ కెన్యా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ ట్వంటీ ఛాంపియన్షిప్ అనేది కెన్యాలోని నైరోబీలో అయితే ప్రారంభమైంది నెక్స్ట్ హాకీ స్టార్ వందనా కటారియా మేడ్ ఉత్తరాఖండ్ ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ అంబాసిడర్ స్టార్ వందనా కటారియా వచ్చి ఉత్తరాఖండ్ మహిళా శిశు అభివృద్ధి శాఖకు సంబంధించి అంబాసిడర్ గా అయితే ఎన్నికయ్యారు నెక్స్ట్ డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఏ బయోగ్రఫీ ఆఫ్ జైప్రకాష్ నారాయణ రిలీజ్డ్ మనకి ఈ డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ ఓకే విప్లవం యొక్క కళ డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఎవరి యొక్క బయోగ్రఫీ ఎవరి యొక్క మనకి బయోగ్రఫీ ఆత్మకథ అంటే మనకి జైప్రకాష్ నారాయణ గారి యొక్క బయోగ్రఫీ నెక్స్ట్ ఆపరేషన్ కుక్రీ బుక్ ఆథర్ మేజర్ జనరల్ రాజ్పాల్ పూనియా మరియు శ్రీమతి దామిని పూనియా ఓకే మనకి ఆపరేషన్ కుక్రీ ఓకే ఈ పుస్తకం రచయిత ఎవరు అంటే ఇద్దరు ఉన్నారు రాజ్పాల్ పూనియా మరియు శ్రీమతి దామిని పూనియా నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గజియాబాద్ వాజ్ ఎగ్జిస్టెడ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ బై రిపోర్ట్ ప్రిపోర్డ్ బై ద బ్రిటిష్ కంపెనీ హౌస్ ఫ్రాష్ బ్రిటిష్ కంపెనీ హౌస్ ఫ్రెష్ తయారు చేసిన నివేదిక ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచంలో యాభై అత్యంత కాలుష్య నగరాల్లో ఉత్తర పాష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గజియాబాద్ వచ్చి రెండవ అత్యంత కాలుష్య నగరంగా అయితే ఎంపిక అవడం జరిగింది యాపిల్ ఈస్ ద వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అకార్డింగ్ టు ద హురున్ గ్లోబల్ ఫైవ్ హండ్రెడ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి హురున్ గ్లోబల్ ఐదు వందల అత్యంత విలువైన కంపెనీల జాబితా రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిప్టో అడాప్షన్ ఇన్ ద వరల్డ్ మనకి క్రిప్టో అడాప్షన్ ప్రకారంగా చూసుకుంటే భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది వియత్నాం దేశం మనకి టాప్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది హెచ్డిఎఫ్సి అనువిలు గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా మనకి ఏ బ్యాంక్ ఇటీవల ప్రారంభించింది అంటే హెచ్డిఎఫ్సి పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ ఓకే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకి ఇండియాలో ఉన్న పేమెంట్ గేట్వే సిస్టమ్స్ అన్నిటి కూడా ఎన్పిసిఐ అనేది ఒక లాంటిది సో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద మష్యురేక్ బ్యాంక్ టు లాంచ్ ద పేమెంట్ సిస్టమ్ ఫెసిలిటీ ఆఫ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇన్ ద యూఏఈ మనకి ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి కదా భిమ్ యూపీఐ అని చెప్పి సో ఈ యూపీఐ టెక్నాలజీ మనం ఇండియాలో ఏ విధంగా అయితే యూస్ చేస్తున్నామో అలాగే యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా మనకి యూపీఐ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా మనకి యూఏఈలోని మష్ మష్యూరిక్ బ్యాంక్తో మనకి ఎన్పిసిఐ అనేది అయితే పార్టనర్షిప్ చేసుకోవడం అయితే జరిగింది ఓకే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ వచ్చి యూఏఈలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పేమెంట్ సిస్టమ్ సదుపాయాన్ని ప్రారంభించడం కోసం మష్రక్ బ్యాంక్తో అయితే బాగా కుదుర్చుకుంది నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ హాస్ లాంచ్డ్ ద ప్లాట్ఫామ్ నేమ్డ్ ద నియో కలెక్షన్ విచ్ ఇస్ ద డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిజిటల్ రీపేమెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ద మిస్డ్ లోన్ రీపేమెంట్స్ ఓకే కొటాక్ మహీంద్రా బ్యాంక్ వచ్చి నియో కలెక్షన్ పేరుతో ఒక ప్లాట్ఫామ్ అయితే ప్రారంభించింది దేనికోసం అంటే మనకి ఏదైనా లోన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి కదా పేమెంట్స్ అనేవి మిస్ చేస్తూ ఉంటాం సో మిస్డ్ లోన్ రీపేమెంట్ కోసం డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే మనకి రీపేమెంట్ ప్లాట్ఫామ్ అయితే అంటే మనకి ఏదైనా పేమెంట్స్ మిస్ అయినప్పుడు మనకి డైరెక్ట్ గా డిజిటల్గా రీపేమెంట్ చేసుకునే సదుపాయాన్ని అయితే ఈ కొటాక్ మహేంద్ర బ్యాంక్ అయితే ఈ నియో కలెక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే కల్పిస్తుంది నెక్స్ట్ ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యూఎస్టీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ లోన్ అగ్రిమెంట్ సైన్ ఫర్ బెంగళూరు మెట్రో మనకి ఇండియా అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇద్దరు కూడా బెంగళూరు మెట్రో కోసం ఫైవ్ హండ్రెడ్ మిలియన్ యూఎస్టీ రుణ ఒప్పందంపై అయితే కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ ఇండియన్ నావీ అండ్ వియత్నాం పీపుల్ నావీ అండర్టుక్ ద బయోలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్ ఇన్ ద సౌత్ చైనా సీ భారత నావికదళ మరియు వియత్నాం పీపుల్స్ నావీ ఇద్దరు కూడా దక్షిణ చైనా సముద్రంలో ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను అయితే చేపట్టడం జరిగింది నెక్స్ట్ ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ మౌంటనీరింగ్ టీమ్ సక్సెస్ఫుల్లీ స్కేడ్ ద మౌంట్ మనీరాంగ్ ఓకే దీని యొక్క హైట్ ఒకటి ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఇది హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంటుంది సో ఈ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ మౌంట్ మనీరాంగ్ని మనకి అన్ని మహిళా ట్రై సర్వీస్ పర్వతారోహకుల బృందం అనేది విజయవంతంగా స్కేల్ చేయడం అంటే అధిరోహించడం అయితే జరిగింది దాని యొక్క ఎత్తు ఇరవై ఒక్క ఆరు వందల ఇరవై ఐదు అడుగులు అయితే ఉంటుంది నెక్స్ట్ ఐఎన్ఎస్ తబార్ పార్టిసిపేట్స్ ఇన్ ద ఎక్సైజ్ కొంకన్ టూ ట్వంటీ వన్ మనకి ఐఎన్ఎస్ తబార్ వచ్చి కొంకన్ రెండు వేల ఇరవై ఒకటి విన్యాసంలో అయితే పాల్గొంది నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ద ఆర్మీ ఆర్గనైజర్ ద ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ జబ్బా ఈ తెరంగా రిలే మార్తా ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి ఆర్మీ యొక్క నాలుగు వందల కిలోమీటర్ల జబ్బా ఈ తెరంగానే రిలే మార్తా అయితే నిర్వహించడం జరిగింది నెక్స్ట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనేషన్ హ్యావ్ జాయింట్లీ డెవలప్డ్ అడ్వాన్స్డ్ చెఫ్ టెక్నాలజీ టు సేఫ్ గార్డ్ ద ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ ఎనిమీ రాడార్ థ్రెడ్స్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఏదైతే ఉందో ఇది సంయుక్తంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిపి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి యుద్ధ విమానాలు ఏదైతే ఉంటాయో ఈ యుద్ధ విమానాలకి శత్రు ర్యాడాల బెదిరింపుల నుండి కాపాడడం కోసం ఒక అధునాతన చెఫ్ టెక్నాలజీని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ చిన్మోయ్ చటర్జీ పాస్రెవే భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడైన చిన్మయ్ చటర్జీ రీసెంట్గా చనిపోవడం జరిగింది నెక్స్ట్ మాకీ కాజీ క్రియేటర్ ఆఫ్ సుడుకో పజిల్ పాస్ రెవే ఓకే మనకి సుడుకోకి సంబంధించి గ్రాండ్ ఫాదర్గా పిలవబడే సుజుకో పజిల్ సృష్టికర్త అయిన మాకీ కాజీ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది ఈయన జపాన్కి సంబంధించిన పర్సన్ ఈయన ఫాదర్ ఆఫ్ సుడుకో పజిల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఫార్మర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ పాస్ రేవే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు నెక్స్ట్ ఇస్మాయిల్ సబ్రి యాకూబ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా మలేషియా యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రి యాకూబ్ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ హకైడా హకైడో హిచిలేమా విన్స్ ద జాంబియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మాకు జాంబియా అధ్యక్ష ఎన్నికల్లో హకైడా హిచిలోమా అయితే విజయం సాధించడం జరిగింది నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్ బికమ్ ద ఇండియా ఫస్ట్ నేషనల్ పార్క్ విత్ శాటిలైట్ ఫోన్స్ ఓకే శాటిలైట్ ఫోన్లతో సంబంధించి కజిరంగా ఒక మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా నిలవడం జరిగింది సో ఈ కజిరంగా నేషనల్ పార్క్లో అయితే మనకి శాటిలైట్ ఫోన్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్యనాయుడు లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ బ్యాంగ్ బెంగళూరులో మనకి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ యొక్క ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ శిస్థా ఇండియా టార్గెట్ టు బికమ్ ఎనర్జీ ఇండిపెండెంట్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు నాటికి మనకి వంద సంవత్సరాలు అయితే ఆ స్వతంత్రం వచ్చి నిలడం అయితే జరుగుతుంది కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చింది టూ థౌసండ్ ఫార్టీ సెవెన్కి హండ్రెడ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది ఆ టైం నాటికి ఎనర్జీ ఇండిపెండెంట్ కావాలని చెప్పి భారత లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఇంపవర్మెంట్ హ్యాస్ లాంచ్ ద ఆన్లైన్ పోర్టల్ నేమ్ ద తాపస్ తాపస్ అంటే ట్రైనింగ్ ఫర్ ఆగ్యుమెంట్ ప్రొడక్టివిటీ అండ్ సర్వీసెస్ టు ప్రొవైడ్ ద ఫిలిం లిచిలర్స్ అండ్ కోర్సెస్ అండ్ ఈ స్టడీ మెటీరియల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వచ్చి సామాజిక రక్షణ రంగంలో చిత్రీకరించిన ఉపన్యాసాలు కోర్సులు మరియు ఈ స్టడీ మెటీరియల్ అందించడం కోసం తాపస్ ఉత్పాదక మరియు సేవల కోరకు శిక్షణ ఓకే సో ట్రైనింగ్ ఫర్ ఆర్గ్యుమెంటింగ్ ప్రొడక్టివిటీ అండ్ సర్వీసెస్ అనే ఆన్లైన్ పోర్టల్ అయితే ప్రారంభించడం జరిగింది ఇండియా ఫస్ట్ డ్రోన్ ఫారెన్సిక్ ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్ హ్యాస్ కమప్ ఇన్ కేరళ ఓకే భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఫారెన్సిక్ ల్యాబ్ మరియు పరిశోధన కేంద్రం కేరళలో అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ భూపేష్ పాగల్ హ్యాస్ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ ఫోర్ న్యూ ఇన్ ద స్టేట్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ పాగల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొత్తగా నాలుగు జిల్లాలైతే ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆ నాలుగు జిల్లాలు ఏంటి అంటే మొహలా మాన్పూర్ సారన్గర్ బిలేగర్ శత్తి మరియు మహేంద్ర గడ్ ఓకే మనకి మొహలా మాన్పూర్ అలాగే మనకి సార్ సారన్గర్ బిల్గర్ అలాగే శక్తి మరియు మహేంద్ర గాడ్ ఓకే నాలుగు నాలుగు జిల్లాలనే వాటిని ఛత్తీస్గఢ్లో కొత్తగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఒడిస్సా స్టేట్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ ద స్మార్ట్ హెల్త్ కార్డ్ అండర్ ద బీజు సుశ్య కళ్యాణ్ యోజన మనకి బీజు సుష్య కళ్యాణ్ యోజన అనే పథకం కింద స్మార్ట్ హెల్త్ కార్డును అందించే భారతదేశం మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిస్సా రాష్ట్రం అయితే నిలవడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెట్ అప్ ద ట్రైనింగ్ సెంటర్ ఫర్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ కమాండోస్ ఇన్ ద సహరన్పూర్ డియో బ్యాండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి సహన్పూర్ డియో బాండ్లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ కమాండ్ల కోసం శిక్షణా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ సిక్స్ ల్యాక్ విలేజెస్ టు గెట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కల్లా ఆరు లక్షల గ్రామాలకు అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుందని చెప్పి మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఇండియా హైయెస్ట్ హెర్బల్ పార్క్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ భారతదేశంలో అత్యున్నత మూలిక ఉద్యానవనం మనకి హెర్బల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే నైన్టీన్త్ ఆగస్టున మనకి వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మనకి నైన్టీన్త్ ఆగస్ట్ను జరుపుకుంటాం అలాగే నైన్టీన్త్ ఆగస్ట్ వరల్డ్ హ్యూమటేరియన్ డే ప్రపంచ మానవతా దినోత్సవాన్ని కూడా పంతొమ్మిది ఆగస్టును జరుపుకుంటాం ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి హ్యూమటేరియన్ డేకి సంబంధించి హ్యాష్ ద హ్యూమన్ రైస్ ఏ గ్లోబల్ ఛాలెంజ్ ఫర్ ద క్లైమేట్ యాక్షన్ ఇన్ ద సాలిడిటీ విత్ పీపుల్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్న సద్భావన దివాస్ను కూడా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ఇంకొక డే కూడా ఉంది వరల్డ్ మస్కిటో డే ప్రపంచ దోమల దినోత్సవం దీని యొక్క థీమ్ వచ్చి రీచింగ్ ద జీరో మలేరియా టార్గెట్ నెక్స్ట్ ఉర్ అక్షయ ఊర్జా దివాస్ ఓకే రిన్యూబల్ ఎనర్జీ డే అక్షయ ఊర్జా దివాస్ను కూడా మనం ఇరవై ఆగస్టును అయితే జరుపుకుంటాం నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్టును చూసుకుంటే వరల్డ్ సీనియర్ సిటిజన్ డే ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని ట్వంటీ ఫస్ట్ ఆగస్టును జరుపుకుంటాం నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్టును ఇంకొక డే కూడా ఉంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ రెమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం ఉగ్రవాద బాధితులకు సంబంధించి అంతర్జాతీయ జ్ఞాపకార్థక దినోత్సవం మరియు నివాళి దినోత్సవాన్ని ఇరవై ఒకటి ఆగస్టును అయితే జరుపుకుంటాం ఇది మనకి ఆగస్ట్ మూడవ వారంలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ ఇస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్